నమస్కారం ఎస్ ప్రభాకర్ రావు గారు మీరు పాడేరు ప్రభుత్వ ఆదర్శ ఆశ్రమ పాలిటెక్నిక్ కళాశాల మహామహోపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అయితే ఇక్కడ ఈ పాడేరు ఐటీడిఏ పరిధిలో నిర్మించినటువంటి పనిచేస్తున్నటువంటి గిరిజన విద్యార్థుల కోసం నిర్మించబడిన ఈ పాలిటెక్నిక్ కళాశాల ఎలాంటి విద్యా అవకాశాలు అందిస్తోంది అలాగే ప్రస్తుతం ఎటువంటి కోర్సుల్ని అందిస్తుంది గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకించి ఈ జిఎంఆర్ పాలిటెక్నిక్ అనేది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్థాపించడం జరిగిందండి అప్పటి నుంచి మూడు కోర్సెస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ మూడు కోర్సెస్లో గాను ఈ రోజున ప్రతి కోర్సుకి అరవై మంది చొప్పున ఇంటెక్ ఉన్నదండి సో నూట ఎనభై మందిని తీసుకుంటాము విద్యార్థుల్ని మెరిట్ బేసిస్ మీద పాలీసెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వాళ్ళని వాళ్ళ ఆప్షన్స్ ప్రకారంగా తీసుకోవడం జరుగుతుందండి ఇది ప్రత్యేకించి గిరిజను కోసం కేటాయించారు ఈ పాలిటెక్నిక్ ఇక్కడ వీళ్ళ కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ చూపబడుతుంది వీళ్ళకి అటాచ్డ్ హాస్టల్ ఉన్నదండి అటాచ్డ్ హాస్టల్లో అందరికీ కూడా వసతి ఏర్పాటు చేస్తాం ఇంక ఈ ట్రైబల్ సప్లాన్ నుంచి తర్వాత స్కాలర్షిప్స్ నుంచి వీళ్ళకి కావాల్సిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేస్తామండి ఆహారం దగ్గర నుంచి దుస్తుల దగ్గర నుంచి శీతల పరిస్థితులను తట్టుకోవడానికి కావాల్సినటువంటి ఉన్ని వస్త్రాల దగ్గర నుంచి అన్ని ప్రొవైడ్ చేస్తామండి తర్వాత క్యాలిక్యులేటర్స్ మినీ డ్రాఫ్టర్స్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అన్ని ఏర్పాటు చేస్తామండి తర్వాత ఇక్కడ ఈ పిల్లలకి మామూలు క్లాసులు మాత్రమే కాకుండా రెమిడియల్ క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము ఉదయం సాయంత్రము క్లాస్ అవర్స్ తర్వాత రెమిడియల్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనివల్ల మంచి ఉత్తీర్ణత శాతం ఉన్నదండి పిల్లలు రకరకాల కోర్సులు వస్తున్నాయి కొత్త కొత్తగా అంటే కంప్యూటర్ సైన్స్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఇలా ఏమైనా పాలిటెక్నిక్ స్థాయిలో కూడా అప్పుడు ఎనభై నాలుగులో ఉన్న కోర్సులు కాకుండా ఇప్పుడు ఏమైనా ఆధునికంగా అధునాతనంగా ఏమైనా ప్రస్తుతం చేర్చబడ్డాయా దానికోసం ప్రత్యేక శిక్షణ కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయండి మా దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రన్ చేస్తున్నవేను తర్వాత టీఎస్డిఐ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అది కూడా ప్రారంభించాము దీనిలో కంప్యూటర్కి సంబంధించినవి తర్వాత ఫోర్ వీలర్ టూ వీలర్ సర్వీసింగ్ యాగ్రో వెల్డింగ్ సిఎన్సి లేత్ అంటే కంప్యూటరైజర్ లేత్కి సంబంధించినటువంటి కోర్సులు కూడా మేము ఇక్కడ పిల్లల కోసం ఏర్పాటు చేశాము ఇవి కాకుండా సి ప్లస్ ప్లస్ లాంటి కోర్సెస్ కూడా మేము రన్ చేస్తున్నాము ఇవి పిల్లలకి ప్రత్యేకమైనటువంటి స్కిల్ని నైపుణ్యతని ఇస్తాయి కాబట్టి వాళ్ళ ఉద్యోగంలో మరికొంత ప్రత్యేక నైపుణ్యంతో ఇంకా ఎక్కువ ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉందండి ఈ వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిందిగా అనుకోవాలి మనం పాలిటెక్నిక్ కళాశాలలో విద్యా విధానం అంటే వీటిల్లో ఏదైతే స్పెషలైజేషన్లు ఉన్నాయో ఆ స్పెషలైజేషన్లో వాళ్ళు విద్యను అభ్యసించి పూర్తి చేసిన తర్వాత అంటే మంచి మార్కులతో ఉత్తీర్ణులైన తర్వాత వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయంటారు ఈ సందర్భంగా ఒక విషయం తెలియచేయాలండి అసలు పాలిటెక్నిక్ విద్య ఎందుకు అయిందన్న విషయం ఒక పని చేయడానికి ఇంజనీర్లు గారు రచన చేసినట్లయితే ఆ పనిని ఎగ్జిక్యూట్ చేయడం అనేది డిప్లొమా ఇంజనీర్స్ చేస్తారండి వారు ఐటిఐ నుంచి చదువుకుని వచ్చినటువంటి స్కిల్డ్ పర్సన్స్ ద్వారా పనిచేయిస్తూ ఉంటారు అంటే వీళ్ళు లైజాన్ యాక్టివిటీ అండి అనుసంధానం చేస్తుంటారు ఇంజనీర్లను కిల్ ఉన్న వాళ్ళని ఇద్దరిని అనుసంధానం చేస్తూ ఉంటారు వీళ్ళకి అనేక అవకాశాలు ఉన్నాయండి ప్రభుత్వ సంస్థల్లోనూ ప్రైవేటు సంస్థల్లోనూ అలాగే ఔత్సాహికులుగా అంటే ఎంటర్ప్రన్యూర్స్గా కూడా వీళ్ళు షైన్ అవుతున్నారండి గవర్నమెంట్లో కూడా ప్రభుత్వ శాఖల్లో ప్రత్యేకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో కూడా చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయండి గిరిజన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎన్నో రకాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుంది కదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కేవలం హాస్టల్ సౌకర్యాలు ఇలానే కాకుండా ఇంకా ఏమేమి ప్రభుత్వపరమైనటువంటి సహాయం వీళ్ళకి అందుతుందండి ఆర్థిక సహాయం మాత్రమే కాదండి విద్యాపరంగా సాంకేతిక సహాయం కూడా అందుతున్నదండి ఎలాగంటే లేటెస్ట్గా ఫైబర్ గ్రిడ్ అని చెప్పేసి దాని ద్వారా క్లాసెస్ చెప్పడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయండి గత ఐదేళ్ల నుంచి ఎల్సిడి ప్రొజెక్టర్ సహాయంతో మా సంస్థ వాళ్ళే అంటే పాలిటెక్నిక్ వాళ్ళే డెవలప్ చేసినటువంటి ఈ లెసన్స్ ద్వారా కూడా పాఠ్యాంశాలు బోధన జరుగుతున్నది తర్వాత వీరిని ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి తీసుకువెళ్తూ ఉంటాం తర్వాత మా కోర్సులో కొత్తగా ఏం చేశామంటే ఒక ఆరు నెలల పాటు ఇండస్ట్రీలో పిల్లవాడిని పెట్టి శిక్షణ ఇస్తున్నాం అంటే ఇక్కడ చదువుకున్నది డైరెక్ట్గా ఇండస్ట్రీకి వెళ్ళి ఇబ్బంది పడకుండా అనుసంధానం చేయడం కోసమని ఆరు నెలల పాటు ఇండస్ట్రీలో ట్రైనింగ్ ఇప్పిస్తున్నామండి మామూలుగా క్యాంపస్ సెలక్షన్ అనేటువంటిది ఇటీవల కాలంలో బాగా వింటున్నాము సాధారణంగా ఎక్కువగా మనం వింటున్నది ఏంటంటే ఈ కార్పొరేట్ కళాశాలల్లో అది సాంకేతిక విద్యను అందించే కళాశాల అవ్వచ్చు లేదు ఇతర కోర్సులకు సంబంధించి విద్యను అందించేటువంటి కళాశాలలు అవ్వచ్చు క్యాంపస్ సెలక్షన్లు ఫలానా కాలేజీలో బాగా వస్తాయి ఫలానా కాలేజీలు బాగా వచ్చాయి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అందులో రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాల అనగానే కొందరిలో ఒక రకమైనటువంటి తక్కువ భావంతో ఆలోచించే స్వభావం ఉంటుంది మరి ఇక్కడ క్యాంపస్ సెలక్షన్లో పరిస్థితి ఎలా ఉందండి మీరు అన్నది వాస్తవమేను కానీ క్యాంపస్ సెలక్షన్స్ ఇక్కడ బాగానే ఉన్నాయి కాకపోతే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి పిల్లలు ఉన్నత విద్య వైపు ఆకర్షితులు అవుతున్నారండి చాలామంది ఇంజనీరింగ్లో సీటు పొందుతున్నారు లాటరల్ ఎంట్రీ అని చెప్పి ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్లో వీళ్ళకి ఎంట్రన్స్ ద్వారా సీట్ ఇస్తారండి దానిలో ఎక్కువ మంది సీటు పొందుతున్నారు అందుచేత విద్యని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళడం కోసం కంటిన్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పిల్లలు ఎక్కువగా ఆసక్తి కనబరిచి ఎక్కువ మంది ఇంజనీరింగ్కి వెళ్తున్నారండి గతంలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ బాగా జరిగేవి కనీసం పదిహేను నుంచి పదిహేను వేల రూపాయల జీతానికి పిల్లల్ని తీసుకుంటూ ఉండేవారండి ఏదైనా కానీ కొందరు చెప్పుకుంటూ ఉంటారు ఈ కాలేజీ నుంచి ఇంత గొప్పవాళ్ళు తయారయ్యారు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఇంత మహోన్నతమైన వ్యక్తులు అందించింది ఈ విశ్వవిద్యాలయం ఇలా చెప్పుకుంటుంటే చాలా ఆనందంగా ఉంటుంది వినడానికి కూడా అలాగే ఇక్కడ ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఈ గిరిజన వాసులు నివసిస్తున్నటువంటి ఇలాంటి కొండ ప్రాంతంలో ఒక ఆదర్శవంతమైనటువంటి ఆదర్శ గురుకుల పాలిటెక్నిక్ కళాశాలలో ఎవరైనా గొప్పవాళ్ళు అంటే వాళ్ళు ఏ రంగంలో అయినా కావచ్చు వాళ్ళు అటు పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు లేకపోతే ఉద్యోగ రంగంలో అవ్వచ్చు ఐఏఎస్లని ఐపీఎస్లని శాస్త్రవేత్తలని లేకపోతే ఆచార్యులు అని చెప్పి ఇట్లా రకరకాలుగా ఈ కళాశాలలో గొప్పవాళ్ళు అలా ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి వాళ్ళని ఎవరినైనా అందించిందా చాలా మంచి ప్రశ్న వేశారండి దాన్ని పట్టుకు ఈ కాలేజీ ఎంతో మంది ఉన్నతమైన పొజిషన్స్లో ఉన్నారండి ఉదాహరణకి మా సంస్థ నుంచి బాలకృష్ణ గారి జేఎన్టీ కాకినాడలో ప్రొఫెసర్గా చేస్తున్నారండి ఇది కేవలం మచ్చుకు మాత్రం చెప్పింది మాకు ఇక్కడ ఆలంని అని చెప్పేసి అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది ఒకటి ఉన్నదండి ఈ ఆలంని ద్వారా వారందరినీ ఒక గూటికి తీసుకుని వచ్చి ఇక్కడ పిల్లలకి కౌన్సిలింగ్ లాంటివి ఇప్పించడం జరుగుతుందండి ఆరోగ్య విషయంలో ఇక్కడ మీరు అందించేటువంటి సహకారం ఎలా ఉందండి మొట్టమొదటిగా రక్షిత నీటిని మేము సరఫరా చేస్తున్నామండి ఆర్ఓ ద్వారా తర్వాత ఇది రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ అవ్వడం వలన హాస్టల్లో కిచెన్ కానీ డైనింగ్ హాల్ కానీ హాట్ వాటర్తో క్లీన్ చేయడం లేకపోతే వాళ్ళకి పూర్తి హైజిన్కి సంబంధించిన పరిశుభ్ర పారిశుధ్యమైన పరిస్థితులు మేము నెలకొల్పామండి తర్వాత ఈ పిల్లలకి అనారోగ్యం చేసినట్లయితే మాకు ఇక్కడ డిస్పెన్సరీ కాంపౌండ్లోనే డిస్పెన్సరీ కూడా ఏర్పాటు చేశామండి దానిలో డాక్టర్ గారు ఒక ఫార్మసిస్ట్ ఒక ఎఫ్ఎన్ఓ ఉంటారండి వారు ఇరవై నాలుగు గంటలు వారి యొక్క సేవలను అందిస్తూ ఉంటారండి కాబట్టి ఎటువంటి పిల్లవాడికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే ఇక్కడ ప్రథమ చికిత్స జరుగుతుందండి వీలు కాని పరిస్థితిలో కింద పంపించడానికి మాకు ఒక వ్యాన్ కూడా ఉన్నదండి దాని ద్వారా మరి పెద్ద హాస్పిటల్కి పంపించడం జరుగుతూ ఉంటుంది పాడేరులో ఇక్కడ ప్రభుత్వ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ వారు ఉన్నారు ఇక్కడ అభివృద్ధి కోసం వాళ్ళు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడం ముందుకెళ్ళటం జరుగుతుంది ఇక్కడ ఈ కళాశాల కోసంగా అవసరం అయితే మీకు కావలసినటువంటి అది విద్యార్థులకు కావచ్చు సంస్థ కావచ్చు ఆ వనరులు కానీ కావలసినటువంటి నీడ్స్ వాళ్ళు ఏమైనా వాళ్ళ సహకారం ఏమైనా మీకు ఉంటుందా తప్పకుండా అండి పిఓ గారు చాలా సహృదయంతో మాకు ఎటువంటి సహకారం కావాల్సి వచ్చినా స్నేహ హస్తాన్ని అందిస్తూ ఉంటారండి పాలిటెక్నిక్ కోర్సు అనంతరం ఉన్నత విద్యలు కోసంగా నిబంధనల మేరకు అవకాశాలు ఏమైనా ఉన్నాయా చాలా మంచి అవకాశాలు ఉన్నాయండి ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి పోయిన సంవత్సరం ఐదుగురు ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా ప్రతిభా పురస్కారం పొందారండి అది మా విద్యార్థుల యొక్క ప్రత్యేకత తర్వాత ఉన్నత విద్యకి వీరు చాలా మోటివేట్ అయ్యి రోజున ఉన్నత విద్యకు వెళుతున్నారండి యూనివర్సిటీస్లో కూడా వీళ్ళకి అవకాశం ఉంది యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ల్యాటర్లు ఎంట్రీ ఇచ్చారండి చాలామంది విద్యార్థులు ప్రముఖమైన ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నత విద్యకు వెళ్తున్నారండి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ ఫౌండేషన్తో మేము ఇచ్చినటువంటి కౌన్సిలింగ్తో ఫర్దర్గా ఎడ్యుకేషన్ కానివ్వండి లేకపోతే ఎంప్లాయ్మెంట్ కానివ్వండి ఆపర్చునిటీస్ చూజ్ చేసుకుంటూ కేంద్ర రాష్ట్ర సంస్థల్లో చాలా మంచి ఉన్నత పదవుల్లో ఉన్నారండి ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో విదేశీ విద్య మీద వైపు ఒక అడుగు మచ్చుకలా వేయాలని చెప్పి అనుకుంటూ ఉండడం తప్పు కూడా ఏం కాదు అది ఆ వయస్సు రిచ్చ్యా కావచ్చు లేదనుకుంటే హార్మోన్స్ రిచ్చ్యా కావచ్చు అలా ఉంటాయన్నమాట విదేశీ ఉన్నత విద్యలు అభ్యసించడానికి ఇక్కడ మీరు అందించేటువంటి ఈ ఈ విద్య యొక్క ఫౌండేషన్ సరిపోతుందా అవకాశాలు ఉన్నాయా ఉన్నత విద్యలో విదేశీ అవకాశాలండి మాది ఇది సూపర్వైజరీ కేటగిరీ అంటే మధ్యస్థాయిదండి పాలిటెక్నిక్ నుంచి మధ్యస్థాయి వారిని మేము బయటకు పంపిస్తున్నాం వీళ్ళు మంచి ఉపాధ్యాయులు ఉండటం ఆచార్యులు ఉండటం వల్ల మా ఆచార్యులకి మినిమం క్వాలిఫికేషన్ ఎంటెక్ అండి వీళ్ళు డాక్టరేట్స్ ఉన్నారండి వీరి ద్వారా వీళ్ళు మంచి ఉత్సాహాన్ని పొంది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత విదేశాలకు వెళుతున్న వారు ఉన్నారండి దాన్ని నేను తప్పుపట్టలేనండి ఎందుకంటే నాణ్యమైన విద్య కోసం బయటకు వెళ్ళడంలో తప్పు లేదండి కానీ వారు మరలా తిరిగి వచ్చి ఇక్కడ సేవ చేయడం అన్నది మనం చెప్పుకోవాల్సిన విషయం అండి వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు చాలా చోట్ల విద్యార్థుల కోసం అలాగే చదువు మధ్యలో ఆపేసిన విద్యార్థుల కోసం వాళ్లకు ఏ రంగంలో అయితే నైపుణ్యం ఉంటుందో ఆ నైపుణ్యానికి మెరుగులు దిద్దించే విధంగా శిక్షణ కార్యక్రమాలు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాగా అమలు చేస్తున్నాయి ఈ కళాశాలలో ఏమైనా అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా వాటి కోసమే ప్రత్యేకించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మన కళాశాలలో స్థాపించామండి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా కంప్యూటర్స్లోను తర్వాత ఫోర్ వీలర్ సర్వీసింగ్ టూ వీలర్ సర్వీసింగ్ తర్వాత కంప్యూటర్ ఆపరేటెడ్ లేత్ సిఎన్సీ లేత్ తర్వాత వెల్డింగ్ తర్వాత యాగ్రో ఇటువంటి కోర్సులన్నీ కూడా ఇక్కడ రన్ చేస్తున్నామండి మిడిల్ డ్రాప్ అయినటువంటి వాళ్ళందరికీ కూడాను ఉపాధి కల్పించే విధంగా విద్యను మేము అందిస్తున్నామండి ఇక్కడ శిక్షణ పూర్తి చేసిన వారు లోకల్గానే చిన్న చిన్న వర్క్షాప్స్ పెట్టుకుని లబ్ధి పొందుతున్న వారు ఉన్నారండి కొంతమంది విద్యార్థులు క్షణికావేశంలో కావచ్చు లేదా కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు ఆకర్షితులయ్యి ఉద్యమాల వైపు ఆకర్షితులు అవ్వడం కొన్ని గమనిస్తూ ఉంటాం మనం అలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా ఏమైనా గమనించారా ఏమైనా గమనించినట్లు గనక జరిగితే మీరు వాళ్ళకి ఎలా కౌన్సిలింగ్ లాంటివి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తారు మా విద్యార్థులు ఉద్యమాల వైపు ఆకర్షితులు అవుతారండి ఏ ఉద్యమం అని అడగండి ఉన్నత స్థాయిని పొందటం సమాజంలో ఉన్నత స్థితికి వెళ్ళటం పది మందికి వాళ్ళు ఉపయోగపడటం మేము నేర్పేది అదేనండి సొంతగా ఎదగడం డబ్బు సంపాదించుకోవడం కాదండి సంస్థలు స్థాపించి ఔత్సాహికులుగా అంటే ఎంటర్ప్రన్యూస్గా ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసి వాళ్ళు పది మందికి వాళ్ళు ఇంటి చుట్టూ ఉన్న పది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలనేటువంటి నేపథ్యంలోనే మేము వారిని చదివిస్తుంటాం వారు కూడా మాకెంతో సహకారం అందిస్తారు ఉద్యమం అంటే మా ఉద్యమం ఒకటే సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళడం అంటే చదువు పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఈ విషయాల్లో మాత్రమే మేము ఉద్యమిస్తామండి మిగతా వాటి జోలికి వెళ్ళరు మా పిల్లలు చాలా గౌరవనీయులు ఇక్కడ చాలామంది ఎంతోమంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు అనారోగ్యం సంభవిస్తే వాళ్లకు మరి తగినటువంటి వైద్యాలయాలు హాస్పిటల్ సౌకర్యం ఉందా ఉన్నదండి ఐటీడిఏ ఏరియా హాస్పిటల్ ఉన్నదండి ఇక్కడ ప్రథమంగా మా డిస్పెన్సరీలో ప్రథమ చికిత్స జరుగుతుందండి తర్వాత ఐటీడిఏ ఏరియా హాస్పిటల్ ఉందండి అలాగే వన్ ఎయిట్ ద్వారా మేము ఇంకా అవసరం అనుకున్నట్లయితే కింద విశాఖపట్నం కేజీహెచ్కి పంపిస్తామండి కేవలం చదువు అనే కాకుండా క్రీడలని ప్రోత్సహించే విషయంగా మీ కళాశాల ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది క్రీడలు రాష్ట్ర స్థాయిగా ప్రతి సంవత్సరం మాకు జరుపుతారండి టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో దాని తాలూకు మా పాలిటెక్నిక్ నుంచి ఈ సంవత్సరం జిల్లా స్థాయిలో జరుగుతున్న స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడానికి ముప్పై ఏడు మంది వెళ్ళారండి దీనిలో అథ్లెటిక్స్ ఉన్నవండి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉన్నవండి అన్నింటిలో విద్యార్థులు పాల్గొంటారండి ఇవి కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా వీళ్ళు భాగస్వాములు అవుతూ ఉంటారండి ఇక్కడ మాకు నేషనల్ లెవెల్లో ఆర్చరీలో పార్టిసిపేట్ చేసిన కురవాడు కూడా మాకు ఫస్ట్ ఇయర్లో ఉన్నారండి ఇటీవల కాలంలో అటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి గౌరవనీయ నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ అభియాన్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టగానే అందరిలో ఒక రకమైనటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తిలాగా అందరు పనిచేయడం అందరూ కూడా చేస్తున్నారు ఇప్పటికీ అలాగే బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా కూడా అంటే గ్రామస్థాయి కావచ్చు నగరస్థాయి కావచ్చు పట్టణ స్థాయి కావచ్చు ఇలా మరి ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అనేటువంటి స్వచ్ఛ భారత్లో భాగంగానే మరి ఈ విషయంగానే కూడా అన్ని చోట్ల చైతన్యవంతంగా ఉన్నారు ఇక్కడ ఎలా ఉందంటారండి మా విద్యార్థులు పూర్తిగా భాగస్వామ్యం తీసుకుంటున్నారండి ప్రతి శనివారం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి వారిని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఎన్రోల్ చేసి లేనివారు ఎంతమంది ఉన్నవారు ఎంతమంది అనేటువంటి డేటాని మేము ఆన్లైన్లో ఇస్తున్నామండి వారికి అది మరలా పొందడానికి కావాల్సినటువంటి ఏమేమి చర్యలు తీసుకోవాలో కూడా వారికి వివరించడం జరుగుతుందండి విద్యార్థులను బృందాలుగా విడదీసి ప్రతి గ్రామం మేము దాదాపు ఇప్పటివరకు ఒక పదిహేను గ్రామాలు సర్వే చేశామండి ప్రతి వారం వెళ్తున్నాము లేని వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నాము వాళ్ళకి ఎవరైతే నీళ్ళు ఉన్నారో వాళ్ళని గవర్నమెంట్కి రికమెండ్ చేస్తున్నాము ఈ ఓడిఎఫ్లో మా వారు పూర్తి భాగస్వామ్యం తీసుకుంటున్నారండి ధన్యవాదాలు నమస్కారం అండి ఈ అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలండి నమస్కారం